మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల. మీ కలని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. నమస్కారం అండి. సార్, జూన్ మాసం ప్రారంభం కాబోతోంది కాబట్టి జూన్ మాసం మరి ఎలాంటి ఫలితాలు నింపబోతోంది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాము. సింహరాశి వాళ్ళకి ఈ జూన్ మాసం ఎలా ఉండబోతోంది సార్? సింహరాశి వారికి రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో రవి దశమ స్థానంలోని అండ్ లాభ స్థానాల్లో సంచరిస్తాడు ఈ జూన్ మాసంలో, అంటే 15th వరకు అండ్ అట్లా. సో ఇక్కడ ఏంటంటే ఈ రాశి నాదుడు ఎవరైతే రవి ఉన్నాడో ఈ లాభ దశమ లాభ స్థానాల్లో సంచరించడం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలోని, లీడర్షిప్ రిలేటెడ్ సంబంధించిన లేదా వ్యాపారాల్లోని లాభాలు అనేటువంటివి వస్తాయి వీరికి. రైట్ సార్, ఫైనాన్షియల్గా మరి లాభాలు వస్తాయని అంటున్నారు కాబట్టి బాగుంటుందని అనుకోవచ్చా? ఫైనాన్షియల్గా బాగుంటుందనే చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ సింహరాశి నుంచి భాగ్యంలో మొదలైనటువంటి బుధుడు 8వ తేదీకి దశమంలోకి 24వ తేదీ వరకు దశమంలో ఉంటూ లాభంలోకి వస్తున్నాడు. సో అతని యొక్క సంచారం అక్కడి వరకు వస్తుంది, కానీ అక్కడ ఒక దగ్గర స్ట్రక్ ఏర్పడుతుంది, ఎందుకంటే కుజుడు ఉన్నాడు అక్కడ మనకి. కాకపోతే బై లక్ ఏంటంటే కుజుడితో శుక్రుడు ఉండడం 12వ స్థానంలో ఒక మంచిదే, కాకపోతే ఇక్కడ ఫైనాన్స్ వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు, కానీ 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఖర్చులు కూడా అదే రేంజ్లో ఉంటాయి చెప్పుకోవాలి. ఓకే సార్. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కాస్త ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి, చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. రైట్ సార్. అయితే ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది సార్ ఈ మాసం? ఉద్యోగస్తులకి చూసుకున్నట్లయితే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడు, అందులో ఎప్పుడైతే రవి ఉన్నాడో, రవి స్పెసిఫిక్గా ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే మీకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి ఏమైనా మీకు అవకాశం ఉంటే మీరు ట్రై చేసుకుంటే సక్సెస్ వస్తుంది. మీ జన్మజాతకంలో గవర్నమెంట్ జాబ్ యోగం ఉంటే ఇంకా బలంగా పనిచేస్తుంది ఇక్కడ, అదొకటి. రెండవది ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా గవర్నమెంట్ జాబ్సే కాకుండా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఒకటి, లేదా మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి లేదా ప్రమోషన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి యోగిస్తుంది సింహరాశి వారికి. రైట్ సార్. సింహరాశిలో ఉన్న వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అనుకూలిస్తాయా? నన్ను అడిగితే ఇప్పుడు అనుకూల స్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే సప్తమ స్థానంలో శని భగవాను ఉన్నాడు, 12వ స్థానంలో నీచపడ్డ కుజుడు. మెయిన్గా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వివాహం ఎవరికైనా ఫెయిల్ అవుతున్నా, లేట్ అవుతున్నా, ఇబ్బంది పడుతున్నా 7 and 12. 7 ఈజ్ ది అతని జీవిత భాగస్వామి. 12 అనేటువంటిది ఏంటంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మ 12th హౌస్లో ఉంటుంది, వివాహ సంబంధించిన పుణ్యం 12th హౌస్లో ఉంటుంది. అందుకే 12th హౌస్ ఎవరికైనా పాడైంది అంటే రెండు వివాహాలు అవడం, విచ్ఛిన్నం అయిపోవడం, గొడవలు ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నన్ను అడిగితే ఈ శని భగవానుడు వక్రిస్తాడు జూన్ 18వ తేదీ, వక్రించినప్పుడు కొంతవరకు మంచి మార్పుని ఇస్తాడు. బట్ ఏదైనా కానీ ఇప్పుడు చేసుకునేటువంటి విషయంలో కొంచెం చూసే ముందుకు అడుగు వేయాలి. వక్రించి ఎన్నాళ్ల పాటు వక్రగతిలో ఉంటాడు? 4.5 మంత్స్ ఉంటాడు. జూన్ 18th నుంచి ఆల్మోస్ట్ 4.5 మంత్స్ ఉంటాడు శని భగవానుడు. రైట్ సార్. అయితే ఇక ఆరోగ్యం ఎలా ఉంటుంది సార్ సింహరాశిలో ఉన్న వాళ్ళకి? సింహరాశి వారికి ఆరోగ్య సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 6th హౌస్లో శాటర్న్ వస్తున్నాడు. సో 6th హౌస్ రుణరోగ శత్రుస్థానం అయినా సరే పాపగ్రహానికి మంచిదే చెప్పాలంటే, అంటే గతంలో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి చాలా మటు తగ్గుతాయని చెప్పుకోవాలి. ప్రత్యేకించి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? పరిహారాలు ప్రత్యేకంగా వీళ్ళకి పంచమ స్థానాధిపతి గురువు అయ్యాడు, అధిపతి వెళ్ళి రాహుతో కలుస్తున్నాడు. ఇది ఏం చూపిస్తుంది ఇక్కడ అంటే దత్తాత్రేయుడిది ముఖ్యంగా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ, దుర్గాదేవి యొక్క ఆరాధన, ముఖ్యంగా 3వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఏ పని మొదలు పెట్టేటప్పుడైనా ఒక్కసారి గణపతిని తలుచుకొని కనుక ప్రారంభించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. కన్యారాశి వాళ్ళకి జూన్ మాసం ఎలా ఉండబోతోంది సార్? కన్యారాశి వారికి 8th వరకు అనెక్స్పెక్టెడ్గా ప్రయాణాలు ఉంటాయండి, ఒక దగ్గర ఉంటారు సడన్గా ఎక్కడికి వెళ్ళిపోతారో అర్థం కాదు, 8th వరకు ఉంటాయి అట్లా. 8th to 24th వరకు రాశీనాథుడు 9th హౌస్లో ఉన్నాడు, సో లాంగ్ జర్నీస్ ఎక్కువగా చూపిస్తున్నాయి. అలాగే మరొకటి ఏంటంటే రవితో కలిసి ఉంటుంటాడు అక్కడ కొంతవరకు, ఈ రవితో జర్నీ కొంతకాలం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క బుధుడితో. ఇదేం చూపిస్తుంది అంటే లగ్నాధిపతి 12వ అధిపతి కలిసి భాగ్యస్థానంలో ఉన్నారు,
సో లగ్న ద్వాదశ అధిపతి ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వెరీ క్లియర్గా ఇది విదేశీ యోగాన్ని ఇస్తుంది. అయితే విదేశీ యోగం ఉద్యోగం కోసమా లేకపోతే చదువుకోవడం కోసమా అంటే మొదటి 15 రోజులు విద్యరీత్యా వెళ్ళడానికి యోగిస్తుంది. ఆఫ్టర్ 15 రోజులు అంటే ఆల్మోస్ట్ మనకి 15th నుంచి 1st వరకు వచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మాత్రం మీకు వెరీ క్లియర్గా ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి ఇక్కడ. రైట్ సార్, ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందని అనుకోవచ్చు సార్? 2వ స్థానంలో కేతు ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఇక్కడ 2వ అధిపతి నీచబడినటువంటి కుజుడితో కలిసినాడు. కాబట్టి ఏంటంటే ఫైనాన్స్ విషయంలో కానీ చర్మం మీద ఏదైనా అట్లాంటివి చిన్న చిన్న వస్తాయి. ఎందుకంటే బుధుడు మనకి 8వ స్థానంలో రాహుతో కలిసిన్నాడు, అదిగా శత్రుక్షేత్రంలో 8th వరకు ఈ ప్రభావం ఉంటుంది. 8th తర్వాత చాలా మటుకు తగ్గుతుందని చెప్పుకోవాలి మనం. రైట్ సార్, బట్ ఏ విషయంలోనైనా అనుకూలమైన ఫలితాలు రావాలి అంటే కనుక కన్యారాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి సార్? ఇక్కడ మనం అనుకూలత అనేటువంటిది దేనికి చూసుకోవాలంటే 2వ స్థానం ధన సంబంధించిన విషయంలోనే ఎక్కువ అనుకూలత అనేటువంటిది మనం వెతుక్కోవాలి. సహజంగా ఈ కన్యారాశి వారికి 6th హౌస్లో శాటర్న్ ఉన్నాడు. సో 6వ స్థానంలో శని ఉండడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. ఎప్పుడు కూడా పాపగ్రహాలు పాపస్థానంలో ఉండడం ఒకటి కాదు. ఇక్కడ 6వ స్థానంలో శని, రవి దశమస్థానంలోకి, అండ్ లాభస్థానంలో కుజుడు, ఇవన్నీ ఏంటంటే పాపగ్రహాలు పాపస్థానాల్లో ఉన్నాయి కన్యారాశి వారికి. ఒక రకంగా ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్స్ ఎంత దారుణంగా ఉన్నా కానీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా పోరాడతారు, వీళ్ళు పోరాడి గెలుస్తారు అని చెప్పి చెప్పొచ్చు. పరిహారాలు ఏమైనా ఉన్నాయా సార్? పరిహారము అంటే వెంకటేశ్వర స్వామి లేదా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ రాశుల గురించి మాట్లాడుకుందాం. నమస్తే. శ్రీమాత్రే నమః.